కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన సర్కార్ 6 స్లాబులుగా కొత్త పాలసీ ఖరారు చేసింది. 5,000 జనాభా ఉంటే లైసెన్స్ ఫీజ్ 50 లక్షలుగా నిర్ణయించింది. 5,000 నుంచి 50,000 జనాభా ఉంటే 55 లక్షలు, 50,000 నుంచి 1,00,000 జనాభా ఉంటే 60 లక్షల ఫీజ్ డిసైడ్ చేసింది. ఇక 1,00,000 నుంచి 5,00,000 జనాభా ఉంటే 65 లక్షలు, 5,00,000 జనాభా నుంచి 20,00,000 జనాభా ఉంటే 85 లక్షలు నిర్ణయించారు. 20 లక్షలకు పైగా జనాభా ఎంత ఉన్నా 1,10,000,000 లైసెన్స్ ఫీజును ఖరారు చేసింది సర్కార్. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకటించింది సర్కార్. 6 స్లాబులుగా కొత్త పాలసీని ఖరారు చేసింది. 5,000 జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు 50 లక్షలుగా నిర్ణయించింది. 5,000 నుంచి 50,000 జనాభా ఉంటే 55 లక్షలు, 50,000 నుంచి 1,00,000 జనాభా ఉంటే 60 లక్షల ఫీజు డిసైడ్ చేసింది. ఇక 1,00,000 నుంచి 5,00,000 జనాభా ఉంటే 65 లక్షలు, 5,00,000 జనాభా నుంచి 20,00,000 జనాభా ఉంటే 85 లక్షలు నిర్ణయించారు. 20 లక్షలకు పైగా జనాభా ఎంత ఉన్నా 1,10,000,000 లైసెన్స్ ఫీజును ఖరారు చేసింది సర్కార్. పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి డీటెయిల్స్? సౌమ్య, కొత్త మద్యం పాలసీని ప్రకటిస్తూ కొంచెంసేపు తమ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాస్తవానికి మద్యం పాలసీ ఒక నెల ఆలస్యమైనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే, గతంలో మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాలు జరగడం, ఆ తర్వాత ఇతర పనుల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఆ పాలసీపై స్టడీ చేయకపోవడంతో ఆలస్యమైంది. దీంతో ఈ 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికైతే గత పాలసీలో, పోయిన 2 సంవత్సరాల పాలసీలో మాత్రం 4 స్లాబ్లే ఉండేటి, కానీ ఈసారి ఏంటంటే దాన్ని 6 స్లాబులు చేశారు. అంటే ప్రతి విలేజ్ లో 5,000 జనాభా ఉంటే ఖచ్చితంగా అక్కడ వైన్ షాప్ ఉంటుంది, 50 లక్షల ఫీజు వసూలు చేస్తారు. ఇట్లా ఈ విధంగా 6 స్లాబ్లను ప్రభుత్వము ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అట్లనే 5,000 నుంచి 50,000 జనాభా ఉంటే కనుక 55 లక్షల లైసెన్స్ ఫీజును వసూలు చేస్తారు. 50,000 నుంచి 1,00,000 రూపాయల 1,00,000 లోపు జనాభా ఉంటే 60 లక్షల ఫీజు. ఇట్లా జిహెచ్ఎంసీ ఈ పరిధిలో అయితే మనకు 20 లక్షలకు పైగా ఉండే జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం 1,10,000,000 ఉంటుంది ఒక్కొక్క వైన్ షాప్ కు. సో ఈ విధంగా కొత్త పాలసీ రూపొందించారు. ఈ పాలసీలు ఏంటంటే ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నాలు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక మాంద్యం ఉంది, కొంత ప్రభుత్వం కూడా అప్పులు తీసుకొస్తుంది. సో ఎక్సైజ్ పాలసీ ద్వారానే మిగతా ఆసరా పెన్షన్లు కావచ్చు, దాదాపుగా 35 లక్షలకు పైగా ఆసరా పెన్షన్లు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఎక్కువ అమౌంట్ ను ఎక్సైజ్ పాలసీకి వచ్చినటువంటి ఆదాయాన్ని మిగతా పెన్షన్లకు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇప్పుడు శ్రీనివాస్, కొత్త పాలసీ వల్ల వైన్ షాపులు పెరగబోతున్నాయా? అంటే ఇప్పటి వరకు మనకు నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. పాలసీ అయితే ప్రకటించారు. మన రాష్ట్రంలో అయితే ఇప్పటి వరకు 2,216 వైన్ షాపులు ఉన్నాయి. 956 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించినటువంటి పాలసీ అయిపోయింది అది పోయిన నెలలోనే. ఇప్పుడు మాత్రం 2,216 వైన్ షాపులకు సంబంధించినటువంటి పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. అయితే నోటిఫికేషన్ లో మనకు తెలుస్తుంది ఎన్ని షాపులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత ఒక్కొక్క వైన్ షాప్ కు దరఖాస్తు ఫీజు ఎంత ఉంటుంది అనేది. మనకున్న సమాచారం అయితే 2,00,000 రూపాయలు ఒక్కొక్క వైన్ షాప్ కు దరఖాస్తు ఫీజు ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలి, లక్కీ డ్రా తీస్తారు. ఒక విలేజ్ లో ఒక 5,000 జనాభా ఉంటే ఒక 10 దరఖాస్తులు వచ్చినాయంటే 10 రౌండ్ల 20,00,000 రూపాయలు ప్రభుత్వానికి వస్తుంది. దాంతోపాటు ఆ 10 దరఖాస్తుల్లో ఓపెన్ చేస్తే అక్కడ 5,000 జనాభా ఒక షాప్ పెట్టాలి కాబట్టి ఒక డ్రా ఇస్తారు. సో ఎవరికి వెళ్ళింది అనేది అక్కడే అధికారులు ప్రకటిస్తారు. ఈ విధంగా ఉంటుంది. గతంలో అయితే టెండర్ ఉండేది, పెద్ద ఎత్తున గందరగోళం ఉండేది. ప్రభుత్వానికి దీని ద్వారా కొంత ఆదాయం కూడా వస్తుంది, కొంత ఈజీగా మనం ఇన్కమ్ ని చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ డ్రా సిస్టమ్ ను పెట్టింది. పోయినసారి అయితే మహిళలు మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 294 మంది మహిళలు కూడా వైన్ షాప్ల కోసం
ఈ అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో అప్లికేషన్ పెట్టుకున్నారు మహిళలు కూడా. సో ఈసారి కూడా అదే విధంగా ఉండొచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే అంచనాస్తుంది. మొత్తానికైతే ఈ 2 సంవత్సరాల పాలసీలో ఏడాదికి 12,000 కోట్ల చొప్పున 2 సంవత్సరాలకు 24,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఈ కొత్త పాలసీ ఉంటుంది. సో 5,000 జనాభా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మండలానికి ఒక వైన్ షాప్ ఉంది, అదే విధంగా బెల్ట్ షాపులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగానే నిర్వహిస్తుంది. సో వాళ్ళకు పూర్తి స్థాయిలో సప్లై కూడా చేస్తుంది. మొత్తానికైతే ఎక్కడ చూసినా మనం మద్యం ఏరులై పారుతుందని చెప్పవచ్చు. సో మొత్తానికి ఆదాయ మార్గాల అన్వేషించే ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఈ పాలసీ రూపుదిద్దుకుంది. మొత్తానికి పాలసీ గత నెలలోనే ప్రకటించాల్సింది, ఈ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1 నుంచే కొత్త పాలసీ రావాలి, కానీ కొంత ఆలస్యం కావడానికి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్లాన్ చేస్తాం. స్కీమ్లకు ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం, తర్వాత ఆదాయ మార్గాలు అందించడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారులందరూ కూడా సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చి కొత్త పాలసీని ప్రకటించారు. ఇక 23 మొత్తం అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దరఖాస్తుల ప్రారంభిస్తారా, దరఖాస్తుల ఆదాయం కూడా మన రాష్ట్రానికి దాదాపుగా బాగానే వస్తుందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఇది కొత్త పాలసీకి సంబంధించి గత సంవత్సరం అయితే 4 స్లాబులు పెట్టారు, ఈసారి అయితే 6 స్లాబులకు పెట్టారు. ఆదాయాన్ని పెంపొందించే విధంగా ఈ స్లాబ్లు ఉన్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు సౌమ్య. ఎస్ ఆల్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.